మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సర్పంచ్ల మధ్య వాగ్వివాదం. గ్రామ పంచాయతీ రికార్డులను ఎంపీటీసీ ఎత్తుకెళ్లారని హాజీపూర్ సర్పంచ్ ఆరోపణ. సర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసిన సర్పంచులు. బొమ్మల రామారావు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, ఎంపీడీఓ శేషాద్రి నాయుడు సమక్షంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో మండల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తమ తమ గ్రామాల్లోని సమస్యలను సర్పంచులు వివరిస్తుండగా హాజీపూర్ గ్రామ సర్పంచ్ తిరుమల కవితా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, నాగినేనిపల్లి ఎంపీటీసీ ఫకీర్ రాజేందర్ రెడ్డి తమ గ్రామ పంచాయతీ సెక్రటరీని బెదిరించి గ్రామ పంచాయతీ రికార్డులు ఎత్తుకెళ్లినట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా హాజీపూర్ సర్పంచ్కి నాగినేనిపల్లి ఎంపీటీసీకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సర్పంచులందరూ హాజీపూర్ సర్పంచ్కి తమ మద్దతు తెలిపారు. ఆ యొక్క రికార్డులన్నీ దొంగతనంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి రికార్డు తీసుకోవడం వల్ల, ఆయనకి ఎవరిచ్చారు అప్పు రికార్డు చెక్ చేయడానికి ఆయన ఎవరు? నీకు నేను గ్రామ సభలో నీ తీర్మానంలో నేను నువ్వు కావాలంటే నేను చూపెడతాను, బాడి మీటింగ్ లో చూపెడతాను. నీకేం రైట్స్ ఉన్నాయని దొంగతనం వచ్చి నువ్వు రికార్డు తీసుకోవాలని నాకు ఇప్పుడు స్పష్టంగా అంశం కావాలి. అడగండి.
తీర్మానం రాసేందుకు మీరు ఎందుకు అవుతారు? వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు వాళ్ళు అడుగుతారు. మీకు సంబంధం లేదు కదా. గ్రామ సంబంధించి రోడ్డు పనులకు సంబంధించిన తీర్మానాలు ఏమంటే మీరు అడగండి. గ్రామ పంచాయతీ ఇప్పుడు వేరే వేరే దగ్గర కూడా జరుగుతాయి. ఇట్లా ఎంతమంది దగ్గర అధికారం తీసుకోవాలి.